वेलकम बैक टू कृष्ण संध्या व्लॉग्स मंच रेसीपी तो मे मुझे वा आ रेसीपी नेमेंटे चिकेन तहारी इदो का मुस्लिम रेसीपी अंटे वाळ्ळु बागा चेसुकुंटारन्नमाट दीनी अंटे వాళ్ళు తినే తినే దాంతో చేసుకుంటారు మటన్ ఇంకా ఇంకా సో మనము మటన్ చికెనే తింటాం కాబట్టి నేను సో చికెన్తో చేస్తున్నా ఇది చికెన్ తహారీ దీని పేరు ఇది నా నా ఫ్రెండ్ హసీనా అనే ఒక అమ్మాయి నేర్పించింది సో హసీనా నువ్వు గనక ఈ వీడియో చూస్తే నాకు లైక్ కొట్టు ఓకేనా అండ్ దీనికి కావాల్సిన పదార్థాలు చాలా కొన్నియే సో నేను వేసుకుంటూ వేసుకుంటా చూపించేస్తా మీరు ఫాలో అయిపోయండి మీకు ఎట్లాగో తెలుసు నేను ముందు ఇంగ్రీడియంట్స్ చూపించాను అని చెప్పేసి నాకు ఓపిక తక్కువ అని సో మీకు వేసుకుంటూనే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా నేర్చుకోండి చాలా ఈజీ మనకి ఏ కూర ఏ పెరుగు ఏది అవసరం లేదు ప్లెయిన్గా తినేసేయచ్చు అన్నమాట సో చూడండి పొయ్యి వెలిగించుకున్నాం కొంచెం ఇంత సైజు బగోనానా తీసుకోరి డేక్ష ఎందుకంటే ఫ్రీగా అయితది అన్నం అనేది చికెన్ తో పాటు కుల్ల కుల్ల అయితది అన్నమాట అంటే ఇది ఒక రకమైన బిర్యానీయే కాకపోతే తహారీ అంటారు సో అందుకనే తహారీ అనే మెన్షన్ చేస్తున్నాను నేను మీకు చికెన్ తహారీ ఫస్ట్ దీంట్లో పోతది ఆయిల్ మంచిగా వేసుకోండి నెయ్యి ఉన్న వాళ్ళు కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోరి కానీ ఊరికే నెయ్యి తింటే మంచిది కాదు అని ఫీలింగ్ తో నేను వేస్తాను ఇది వచ్చేసి సాబుత్ గరం మసాలా బగారాకు నల్ల మిరియాలు దాల్చిన చెక్క జాజికాయ జాపత్రి పువ్వు కరణ్ పువ్వు సాజీరా ఇలాచి ఇవన్నీ దీంట్లో పోతాయి ఇది కొంచెం మనకి చిటపటాని వేగుతాయి కదా వేగినాక ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వేసేసుకోవాలి దీంట్లో హరా మసాలా బాగా వేయొచ్చు పుదీనా కొత్తిమీర కానీ ఇప్పుడు ప్రెజెంట్ నా దగ్గర హరా మసాలా ఏమీ లేదు నేను మార్కెట్ పోలే కూరగాయలు తెచ్చుకోలే సో ఈ కరేపాకు ఇది కూడా ఒక ఎండిపోయింది ఫ్రిడ్జ్లో ఉన్నా కూడా కరేపాకు ఉంది పచ్చిమిర్చి ఉంది సో దీంతోనే చేసేస్తున్నా ఇది లేదు అది లేదు అనుకున్న దానికంటే ఉన్న దాంతో చేసుకుంటేనే సూపర్గా అవుతుంది సో నేను అదే ఫాలో అయిపోతాయి ఇప్పుడు చూడండి అది చిటపెట్ట చిటపట చిటపట ఆడుతుంది వేసేస్తాం ఇప్పుడు ఉల్లిగడ్డ ఎర్రగా కావాలన్నా మరీ ఇట్లా ఎర్రగా అయిపోవాల్సిన అవసరం లేదు మనం కర్రీ కొండుకుంటే ఎట్లుంటుంది అట్లా ఇప్పుడు ఈ స్టేజ్లో మనం అల్లం ఉల్లిగడ్డ యాడ్ చేయాలి మంచిగా వేగింది వేగినాక పొయ్యి జర చిన్నగా చేసుకోరి పసుపు కారం జర మనం అన్నం దీంతో పాటే ఉడకబెడతాం కాబట్టి చికెన్తో పాటే కారం జర ఎక్కువ పడితేనే మంచిగా ఉంటుంది ఎందుకంటే అన్నం సపసపగా అనిపించదు కారం కొంచెం పసుపు చాలు ఇది అయిపోయింది దీంట్లోనే మూడుని మిక్స్ చేసుకున్నాం మిక్స్ చేసుకొని నేను ఎప్పుడు నూనెలోనే పసుపు వేస్తా పసుపు వేసినాక నూనెలోనే కారం ఎందుకు వేస్తా అంటే కూర వండినా సరే ఏదైనా వేరే ఇట్లా తాహారీ ఇంకేదైనా టమాటో రైస్ ఏది చేసినా కూడా నూనె వేగినాక ఇవన్నీ వేసినాక పసుపు వేసిన తర్వాత మనం వెజిటేబుల్స్ వేసిన తర్వాత కారం వేస్తాము నేను మాత్రం కారము నూనెలోనే వేస్తా ఎందుకంటే ఆ నూనెలో కారం వేగిందనుకో ఒక మంచి కలర్ వస్తుంది అనమాట కూరకి న్యాచురల్గా అందుకని చెప్పేసి అక్కడ డైరెక్ట్ వేసేస్తా ఇప్పుడు చికెన్ వేసుకుందాం ఆల్రెడీ చికెన్ని మంచిగా కడిగి పెట్టిన మిక్
కనిపిస్తుందనుకుంట కలర్ ఆ డార్క్ రెడ్ ఆ కలర్ కోసం నేను నూనెల్నే కారం పొడిస్తా సో నచ్చని వాళ్ళు లైట్ తీసుకోండి వేసుకోకండి నచ్చిన వాళ్ళు అట్లా వేసుకోండి నచ్చని వాళ్ళు మీకు ఎట్లా ఇష్టం అనిపిస్తది మీరు ఎట్లా వాడతారు కారాన అట్లనే వాడండి అది ఇప్పుడు కౌస్ వాసన వైందాక మూత పెడదాం అంటే దానిలో ఉంచి వాటర్ అంత వచ్చి బయటికి వెళ్ళిపోవాలి అప్పుడు చికెన్ కౌ స్మెల్ అనేది రాదు సో అప్పటిదాకా మూత పెట్టి ఉడికిద్దాం కింద చూద్దాం చూస్తే నోరు ఊరిపోతుంది అప్పుడు ఈ స్టేజ్ లో మనం చికెన్ లో టమాటాని యాడ్ చేసుకుందాం టమాటాని యాడ్ చేసినాక మళ్ళీ ఉడకనికి పెడదాం కొంచెం హై ఫ్లేమ్లో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏంటంటే నేను ఎక్కువ నాన్ వెజ్ రెసిపీస్ చేస్తున్నా సో నాకు తెలిసిన వాళ్ళే నన్ను అడిగినారనమాట ఎక్కువ నాన్ వెజే పెడుతున్నావు ఎందుకు అని చెప్పేసి ఎక్కువ నాన్ వెజే పెడుతున్నా అంటే నేను నాన్ వెజ్ మాత్రమే తింటాను కాదు ఇప్పుడు వెజిటేబుల్స్లో చేసుకుంటాం స్పెషల్స్ ఉంటాయి కానీ ఎంత చేసినా అది వెజిటేబుల్ అవుతుంది నాన్ వెజ్కి అట్రాక్ట్ అవుతారనమాట వెజిటేబుల్కి వెజిటేబుల్స్కి కూడా అట్రాక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు సో వాళ్ళకు కూడా నేను చేసే వెజిటేబుల్స్తోని ఏం చేస్తా ఏందన్నది అది కూడా నేను షేర్ చేసుకుంటాను తొందరలో కొన్ని మంచి మంచి రెసిపీస్ బ్యాచులర్స్కి టిప్స్ చిట్కాలు ఇట్లా ఈజీగా ఫట్ మన అయిపోయే కూరలు అట్లాంటివి చూపిద్దామని అనుకుంటున్నా సో మీ ఎంకరేజ్మెంట్ ఉంటే అవి కూడా మీ ముందుకు తెస్తాను నాన్ వెజ్ ఏంటంటే నేను ఈరోజు సండే ఈరోజు ఫెస్టివల్ ఇది అని ఒక స్పెషల్ ఒకేషన్ని నాన్ వెజ్ కంపల్సరీ సో చికెన్ తెచ్చినప్పుడు మటన్ తెచ్చినప్పుడు అరే చలో బై వీడియో తీసేద్దాం పెట్టేద్దాం అని ఒక ఫీలింగ్తో నేను పెట్టేస్తున్నా అంతే అంతకుమించి ఏమీ లేదు మేము కూడా వెజిటేబుల్స్ తిని బతికే వాళ్ళమే నెక్స్ట్ టైం నుంచి మీకు వెజిటేబుల్స్ వెరైటీస్ కూడా మీ ముందుకు వస్తాయి నా తరపున సో మీ ఆశీస్సులతో నేను అవన్నీ కూడా ముందుకు తెద్దామని అనుకుంటున్నా మీరు అందరూ నన్ను ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మూత తీసి చూసుకుందాం చికెన్ ఎంతవరకు ఉడికింది టమాటా ఎంతవరకు ఉడికింది 70% చికెన్ ఉడికిపోయింది సో ఈ స్టేజ్లో మనం ఏం చేస్తామా అంటే ఎవరెస్ట్ గరం మసాలా అంటే ఆల్రెడీ సాబుత్ గరం మసాలా వేసిన ఇది జస్ట్ కొంచెం లైట్గా ఫ్లేవర్ అంతే ఇప్పుడు దీంట్లో వెళ్తుంది ఇదే తహారీ ఇదంతా మనకు తెలుసు ఇక్కడ వరకు తహారీలో మన ముస్లిమ్స్ ఏదేస్తారు పెరుగు పెరుగు ఇట్లా పెరిగేసిన తర్వాత కొంచెం ఉడకనిద్దాం పెరుగులో ఇట్లా ఒక పొంగు వచ్చింది కదా ఇప్పుడు ఈ పొంగు వచ్చినప్పుడు మనం దీంట్లో నేను ఒక 20 మినిట్స్ బిఫోరే బియ్యం కడిగి నానబెట్టుకున్నా ఇప్పుడే నీళ్ళు ఒంపేసిన ఈ బియ్యాన్ని ఇందులో యాడ్ చేసుకున్నా నేను ఎక్కువ ఎక్కువ అన్నం వండి చల్లన్నం అవుతుంది ఇదంతా ఎందుకు లొల్లి అని చెప్పేసి లంసంగా పెట్టేసిన ఇప్పుడు ఈ పెరుగులో కొంచెం సేపు రైస్ ఏమంటారు కింద మీద కలపాలి ముత్యాలలా కనబడుతుంది కదా బియ్యం ఒక బియ్యాన్ని వేసుకున్నాక కలిపినాం కదా కలిపినాక ఇప్పుడు దీంట్లోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం ఇది కొంచెము హాట్ వాటర్ ఎందుకంటే ప్రాసెస్ కొంచెం స్పీడ్గా అయిపోతుందని ఇట్లా హాట్ వాటర్ యాడ్ చేసుకొని మీకు ఎప్పుడు తెలిసిపోతుంది నీళ్ళు తక్కువ ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా అంటే ఇప్పుడు ఇట్లా కలుపుతున్నాం కదా ఈ చెంచా ఎంత ఫ్రీగా తిరిగితే అన్నం ఉడికిపోతుంది అని అర్థమవుతుంది నాకైతే కొంచెం ఇట్లా గట్టికి పోతుంది అని అంటే కొంచెం ఎసర్ వేసుకుంటే సరిపోతుంది నాకు కొంచెం ఇంక ఎసర్ పడుతుంది అనిపిస్తుంది చా
ఇంకొన్ని వేస్తనే ఏమో చెప్పలేను మనే పాత బియ్యం కదా సరే ఆ ఇప్పుడు ఇది ఫ్రీగా మూవ్ అవుతుంది కదా చెంచా సో అప్పుడు మనకి ఓకే ఈ స్టేజ్ లో మనం ఏం చేయాలి అంటే ఉప్పు చూసుకోవాలి సరిపోయి అంత సరిపోయి అసలు ఏం అవసరం లేదు వెరీ గుడ్ సంధ్య వెరీ గుడ్ ఇప్పుడు దీన్ని మనం దమ్కేద్దాం ఫస్ట్ ఒక పొంగు రానిద్దాం పొంగు వచ్చిన తర్వాత ఇట్లా దమ్కేస్తాను చూపిస్తాను అండ్ మీరు అందరు అనుకుంటుండొచ్చు సంధ్య కొంచెం చేంజ్ కనపడుతుంది సంధ్యలో సంధ్య ఏంది కొంచెం కొత్తగా అనుకుంటున్నారా బికాస్ ఆఫ్ దిస్ నేను నా స్పెక్స్ చేంజ్ చేసిన ఎంతమందికి నచ్చినాయి ఎంతమంది సంధ్య నీకు ఇవి బాగున్నాయి అన్న వాళ్ళు ప్లీజ్ కమెంట్ చేయండి ఇన్స్టాగ్రామ్లో అయినా పర్వాలేదు ఇక్కడైనా పర్వాలేదు ఓకేనా ఫ్రెండ్స్ వా చూసారా ఇప్పుడు ఇట్లా పొంగు వచ్చింది కదా అంటే ఉడుకుతుంది అని అర్థం ఈ ఉడికేటప్పుడు మనం చేయాలి ఇప్పుడు ఇట్లా ఉడుకుతున్నప్పుడు దీనిపైన ఇట్లా పెట్టిన కదా ఇంతసేపు మూత జరే మూత వంకర తింకర్లు ఉంది అందుకని ఇట్లా పెడతాం ఇట్లా పెట్టి దీని మీద హమాం దసా పెట్టేస్తాం అమ్మ ఇది పెట్టి కొంచెం ఫ్లేమ్ని హై నుంచి మీడియంకి తెస్తా మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఆర్ 6 మినిట్స్ పెడతా దాని నుంచి లో ఫ్లేమ్లో ఒక 8 మినిట్స్ పెడతా దాని తర్వాత చూపిస్తా టైం అయిపోయింది 6 మినిట్స్ 8 మినిట్స్ సో అన్నం దమ్కైందా లేదా చూద్దాం అమ్మ ఈ వేటిది అన్నమ్మ ఫస్ట్ టడన్ 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 ఉంటుంది ఆవిరి చూడండి అంటే మనము పెరిగేస్తాం కదా కొంచెము మనకి తడితడే ఉంటుంది పొడి పొడిగా రాదు ఇట్లనే ఉంటుంది సో నేను మీకు చూపిస్తున్నా విధంగానే అవుతుంది ఎవరు చేసినా ఇట్లనే అవుతుంది భయపడొద్దు అయ్యో మెత్త మెత్తగా అయిందా ఏందా అని అనుకోవద్దు ఎందుకంటే పెరుగు వల్ల ఇట్లా ఉంటుంది మనకి ఓకేనా సో ఇది కంప్లీట్ అన్నమాట చికెన్ తహారీ ఇప్పుడు నేను దీన్ని టేస్ట్ చేసి చెప్తాను మీకు సో ఫ్రెండ్స్ ఇది చికెన్ తహారీ టేస్ట్ చేసి చెప్తా ఇట్లా ఉంది ఏంది ఓ ఘోరమైన వేడి ఉంది ఇది పీస్ సూపర్ ఉంది సో ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి నచ్చకపోయినా ట్రై చేయండి సూపర్ యమ్మీ అన్నమాట టేస్ట్ అయితే నేను చెప్పలేను అండ్ నెక్స్ట్ లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చికెన్ తహారీని ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్.